చిత్తూరు జిల్లాలోని తడ పక్కన సమీపంలో వరదైపాలెం అనే విలేజ్లో ఉబ్బలమడుగు అనే వాటర్ ఫాల్స్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ వరదైపాలెం నుంచి ఇక్కడ రైట్ సైడ్లో మనం టర్న్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రైట్ సైడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఇంకా ఇది వరకు మా చిన్నతనంలో ఈ రోడ్డు తార్ రోడ్డు ఉండేది అసలు కాదు. బస్సులో వెళ్ళేవాడిని, చాలా ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళము. నేను శ్రీకాళహస్తి నుంచి బైక్లో బయలుదేరాను అనమాట. శ్రీకాళహస్తి నుంచి ఒక 1 అవర్కి వరదైపాలెంలోకి రావచ్చు. ఇక్కడ నుంచి ఉబ్బలమడుగు లోపలికి వెళ్ళడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. మొత్తం 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తానికి ఉబ్బలమడుగు చేరుకున్నాను. ఉబ్బలమడుగు చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ మనకి ఫ్రంట్లో ఈ విధంగా వెల్కమ్ టు ఉబ్బలమడుగు అని ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ యొక్క కొన్ని రూల్స్ ఉంటుంది. విజిటింగ్ హవర్స్ 8 AM to 4 PM అన్నారు. అండ్ పర్సన్కి 50 రూపీస్, 2-వీలర్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. కొన్ని ప్లాస్టిక్స్ని, అగ్గిపెట్టెలు, మద్యపానము ఇవన్నీ కూడా నిషేధం అని చెప్పి ఇక్కడే చెకింగ్ చేస్తున్నారు. గాయస్ మీరు ఎవరైనా తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళొద్దండి. టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఉబ్బలమడుగు యొక్క మ్యాప్ ఇచ్చున్నారు ఇక్కడ. ఈ మ్యాప్లో మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయని. వెళ్ళే దారిలో మీకు ఈ 2 బిల్డింగ్స్ కనిపిస్తుంది. దీనిపైనుంచి వ్యూ మొత్తం చూడొచ్చు అన్నమాట. అండ్ నేను మీకు పైకి వెళ్ళి మీకు ఆ పక్క ఉన్న వ్యూ మొత్తాన్ని చూపిస్తాను. అండ్ మనకి రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో నుంచి స్టెప్స్ లేవు, లెఫ్ట్ సైడ్లో ఉన్నదానికి స్టెప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళడానికి. అండ్ మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నాము. అండ్ ఈ రోడ్డు కొంచెము క్రిటికల్గా ఉంటుంది, ఎందుకంటే మట్టితో రాళ్లతో వేసినారనమాట. అండ్ బండి అయితే బైక్ అయితే బాగుండేటట్టు చూసుకోవాలి. అండ్ 2-వీలర్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ కోతుల బాధలు ఎక్కువ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్లో ఫుడ్ లాంటివి ఏది కూడా ఫ్రంట్ పాకెట్లో ఏం పెట్టకండి, అవి రాగానే వెళ్ళి తీసేస్తున్నాయి మొత్తము. మీకు ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, ఇక్కడ బిస్కెట్లు, టీ అండ్ డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి మీకు క్యాంటీన్లో. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేది, అది వరదలకి కూలిపోయినట్టుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఎండింగ్ పాయింట్ అన్నమాట. అండ్ అటు సైడ్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. అండ్ వెళ్ళే ముందు ఇక్కడ ఈ రాళ్ళన్నీ పాతున్నారు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ విధంగా చేపలు చాలా అలరిస్తున్నాయి, చూడడానికి చాలా బాగుంది అన్నమాట. నేను చేయి పైకి లేపితేనే అవి అట్లా అంటే సమూహంగా వెళ్ళిపోతున్నాయి ఒక గుంపులాగా.
అండ్ అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఒక బ్రిడ్జి ఉండింది. అది వరదలకి కూలిపోయి వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువైంది దాని వల్ల వచ్చినట్టుంది. అండ్ ఇక్కడ చాలా బాగా అయితే క్లీన్ చేసినారు, ఇది వరకు ఇలా ఉండేది కాదు. అండ్ ఆ వుడ్తో చైర్స్ కానీ అవి చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా భయంకరంగానే కోతులు ఉన్నాయి. అండ్ కోతులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు వెళ్ళే ముందే ఏదైనా కర్ర లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోండి. చెత్త డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు సామాన్లు బయట పడేయకండి, చెత్త కుండీల్లో వేసేసేయండి. నేను ముందుకు వెళ్తున్నాను. ఇలా వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్స్లో కొన్ని పాదుల్లా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆ దారిలో కనుక మీరు వెళ్ళినట్లయితే అంటే వాటర్ ఫాల్స్ యొక్క లైన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ మాకు టైం లేదని మేము స్కిప్ చేసి వెళ్తున్నాము. ఇదంతా కూడా బాగా క్లీన్ చేసినట్టున్నారు. అదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇది నేను స్కిప్ చేసి జూమ్ చేసి మాత్రమే చూపిస్తున్నాను. అలాగే అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇదివరకు వచ్చినప్పుడు నేను చూశాను. నేను ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చినప్పుడు ఈ బండరాల దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి పిల్లల్ని. కొండ ఎక్కేసామన్నమాట. కొండ దగ్గర వ్యూ అయితే కానీ చాలా బాగుంది. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇంకో కొండ, ఆ కొండ మధ్యలో ఉన్న లోయ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, టెంపుల్ దగ్గరికి. అండ్ ఈ కొండ దిగుతున్నాము. అండ్ దిగేటప్పుడు పిల్లలతో కానీ మీరు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగండి. అండ్ రాళ్ళు ఎక్కువ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఇక్కడ బటర్ఫ్లైస్ అనేటివి చాలా కనిపిస్తున్నాయి. అండ్ నా క్యాంప్కి ఇది ఒకటి దొరికిందనమాట. నేను వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్లో ఉన్న ఇదే వాగు అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు టైం స్పెండ్ చేయచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వాటర్ తగ్గినందువల్ల ఇలా ఉన్నాయి చాలా బాగుంటే ఉండొచ్చు. ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళి అంటే మామూలుగా ఈత తెలిసిన వాళ్ళు అయితే ఆ మామూలు డైరెక్ట్గా దూకేస్తారు. ఈత రాని వాళ్ళు ఈ దారిని గుండా వెళ్ళాలన్నమాట. అంటే బండరాళ్ళు సేఫ్గా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. నాకైతే ఈత వచ్చానమాట. అండ్ 4 feet లోతు ఉంటుంది లోపలికి. నాకైతే హైట్ ఇంతవరకు వచ్చిందన్నమాట. అండ్ ఇంకా లోపలికి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి ఇంకా ఎక్కువ లోతుందన్నమాట. అండ్ ఈ వాటర్ ఫ్లోయింగ్ అనేది తగ్గడం వల్ల ఈ వాటర్ ఇలా తక్కువ లోతు ఉన్నాయి. మామూలుగా వాటర్ ఫుల్గా ఉంటే ఎక్కువ వాటర్ వస్తుంది, లోతు కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ నాకైతే బయటకు రావకూడదు కావట్లేదు.
స్విమ్ చేస్తూనే ఉన్నాను. 15 మినిట్స్ పైన చేశాను స్విమ్. అరే ఇప్పుడు పైన ఉంది లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా కొంచెం టైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్గా అలాగే వెళ్ళిపోవాలన్నమాట. అండ్ టెంపుల్ దగ్గరికి ఇంకొక 1.5 కిలోమీటర్ అట్లా నడవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బాగా మొత్తం పార్క్ ఏరియాలాగా చేసేసారన్నమాట ఈ ఫారెస్ట్ అంతా. అండ్ ఈ పుట్టగొడుగు హౌస్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అన్నమాట. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ శివరాత్రి ముందు రోజు ఫెస్టివల్కి ముందు రోజు చాలా మంది జనాలు చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తారు. అండ్ తమిళనాడు నుంచి అయితే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. అండ్ ఇక్కడైతే ఫ్యామిలీస్తో నైట్ ఇక్కడే స్టే చేస్తారు. అండ్ నైట్ నిద్ర చేస్తారన్నమాట ఇక్కడ. అండ్ వాళ్ళు పొద్దున్నే మళ్ళీ లేచి చల్లిన స్నానంతో స్నానం చేసుకుని వచ్చి మళ్ళీ దేవుడికి పొంగళ్ళు పెట్టి పూజ చేసి మళ్ళీ తిరిగి మధ్యాహ్నానికి బయలుదేరుతారు. అలా చాలా వరకు ఇక్కడ అంగళ్ళు కూడా చాలా ఉంటాయన్నమాట ఫెస్టివల్ రోజు. అండ్ ఫెస్టివల్ రోజు మీరు వచ్చే పని అయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, ప్రత్యేకంగా ఉంటుంది మొత్తం కూడాను. ఇదంతా కూడా చెట్లు వచ్చేసినట్టున్నాయి చాలా వరకు. చాలా వరకు చాలా చెట్లు ఉన్నాయి, పెరిగిపోయినట్లున్నాయి అన్నీ. అండ్ ఇక్కడ కూడా బెంచెస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. తీసుకురావడానికి చాలా కష్టపడినట్టున్నారు. అండ్ టెంపుల్ అయితే క్లోజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. లేదు, క్లోజ్లో లేదు, ఓపెన్లోనే. నేను ముందుకెళ్ళి చూశాను, ఓపెన్లో ఉంది. గుడి చుట్టూ కోతలు ఎక్కువ ఉన్నాయి. అండ్ తలుపు క్లోజ్ చేసుకొని మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ దేవుడిని వచ్చి సిద్ధలయ్య అని అంటారు. సిద్ధలయ్య కోన సిద్ధలయ్య అంటారు. అండ్ శివరాత్రి రోజైతే ఓం నమశివాయ అని పలుకుతూనే ఉంటారు అందరూ చాలా వరకు. ఈ ప్లేస్ వచ్చి మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బండకి యువతల అంటే రైట్ సైడ్లో ఉన్న ప్లేస్లో వచ్చి లోతు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొంత చిన్నపిల్లల వరకు ఆడుకుంటారు. ఈ బండకు అవతల వచ్చి పెద్దవాళ్ళు మునగడానికి బాగుంటుంది అన్నమాట స్విమ్ చేయడానికి. అండ్ గార్డ్స్ అందరినీ వెనక్కి పంపించేస్తున్నారు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మేము తిరిగి వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడకు వచ్చి ఊట వస్తుందన్నమాట. ఈ ఊట నీళ్ళు నాకు చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి. అండ్ నేను ఎప్పుడూ ఒక వాటర్ పట్టేసుకుంటాను. ఎంత ప్యూరిటీగా ఉంటుందంటే అంత ప్యూరిటీగా ఉంటుంది. మనము ఇప్పుడు క్యాన్ వాటర్ తీసుకొని తాగుతాం కదా, దానికన్నా చాలా బాగుంటుంది వేరేట్లు. అండ్ టైం అయిపోయిన దాని కారణంగా ఇంకా లోపలికి వెళ్ళలేకపోతున్నాము, లేదంటే లోపలికి వెళ్ళేయాలము. ఈ వాటర్ని నేను టేస్ట్ చేస్తున్నాను. ఈ వాటర్ చాలా బాగుంటుంది. మీకు మాకు వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.